దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు 120వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏమి చేసినారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 9 ప్రశ్నలు సంధించారు. వారు దేని మీద కూడా మాట్లాడిన దాఖలా లేవు. ఆయన జనరల్ గా మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టినామని చెప్పి జనరల్గా చెప్పిండు. కానీ నేనేమంటున్నా అంటే, నేను ప్రైమ్ మినిస్టర్ గారు ఏమైతే చెప్పినరో వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పాను. 5 ప్రాజెక్టులు ఇచ్చినామన్నాడు, వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పాడు. ఇంత ప్రజాస్వామ్యం లోపల కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇండికేటర్స్ ఫిక్స్ చేశారు. దాంట్లో ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనాలి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనాలని. ఆయనేమో నేను కొన్నా అని చెప్తున్నాను. మరి 90 లక్షల టన్ల కోసం మేము ఇంత గోలు చేసినాం, ఢిల్లీలో ధర్నా చేసినాము, ఇంద్రపార్క్ దగ్గర ఏకంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ధర్నా చేస్తే కూడా మీరు తీసుకుంది. రెండవది ఏంటంటే ఈ ప్యాడీ వరిధాన్యం అనేది ఏంటంటే ఆజాదీగా అమృత్ మహోత్సవంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాశ్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఆవిష్కరించారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామరాజుని గుర్తు చేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై నిర్వహించిన వేడుకలకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోదరులు వర్మ గారు, అదేవిధంగా సోదరులు శ్యామలరాజు గారు, ఇంకా వేదిక పైన ఉన్న ఇతర క్షత్రియ మిత్రులందరికీ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, వేదిక ముందున్న క్షత్రియ సోదరులకి, సోదరీమణులకి అందరికీ కూడా ముందుగా అల్లూరి సీతారామరాజు గారి 125వ శత జయంత్యుత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం వాస్తవం, వీరుడు ఎక్కడ పుట్టినా, వీరుడు భారతదేశంలో ఎక్కడ జన్మించినా వీరుడే. అట్లాంటి వీరుణ్ణి, అట్లాంటి వీరుడి యొక్క వీరత్వాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క విధి. ఆ క్రమంలోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ 125వ జయంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడానికి ముగ్గురు మంత్రుల్ని, అదేవిధంగా ఇంతమంది గౌరవ శాసనసభ్యుల్ని కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారే స్వయంగా ఆదేశించి మమ్మల్ని ఇక్కడ పంపడం జరిగింది. తెలంగాణలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఆదిలాబాద్లో, ఆసిఫాబాద్లో జన్మించిన కుమరం భీమ్ గారు ఆనాడు అప్పటి నిజాం ప్రభువు మీద జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఏ రకంగా ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం తెగించి పోరాడినారో మీకు తెలుసు. ఆనాడు అల్లూరి గారు కూడా, అల్లూరి సీతారామరాజు గారు కూడా, కాల్స్తే వెన్ను మీద కాదు గుండె మీద కాల్చు అంటూ ఆనాడు మొత్తంగా తెలుగు జాతిని ప్రభావితం చేసే విధంగా ఆంగ్లేయుల మీద ధీరోదాత్తంగా పోరాటం చేసిన వైనం కూడా మనందరికీ తెలుసు. అలాంటి మహనీయులు, అది అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, లేదా ఇంకా ఇతర పెద్దలు కావచ్చు, వారందరి స్ఫూర్తిగా వారు ఆనాడు ప్రతికూలతలకు అవతల వైపు ఉన్నవారి, మరి వారు చాలా పెద్దవారు, అవతల వైపు ఉన్నవారు చాలా అన్ని రకాలుగా శక్తివంతులు కావచ్చు, కానీ వారి ఎన్ని ప్రతికూలతలను కూడా తట్టుకొని వారు చూపెట్టిన పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తినే ఈరోజు ఆలంబనగా తీసుకొని
గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని రకాల ప్రతిప శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, గత 8 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని కలగలిపి అందరినీ కడుపులో పెట్టుకుని హైదరాబాద్లో కానీ మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లో కానీ ఎక్కడ ఉన్నా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని ఒక తండ్రి పాత్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పురోగమిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. అదే బాటలో ఎప్పుడైతే మా తెలంగాణ క్షత్రియ సోదరులు వచ్చి మేము ఇక్కడ స్థిరపడి ఉన్న లక్షలాది మంది క్షత్రియుల కోసం, అందులో ఉండే పేదవారి కోసం మేము ఒక ఆత్మగౌరవ చిహ్నంగా ఈ ప్రాంతంలో మాకు స్థలం ఇచ్చినట్టయితే, ఒక చక్కటి భవనాన్ని నిర్మించి ఇక్కడ ఉండే పేద క్షత్రియులందరికీ అండగా నిలబడతామనే మాట ఏదైతే చెప్పడం జరిగిందో వెంటనే స్పందించి రెండో క్షణం కూడా ఆలోచించకుండా 3 ఎకరాల భూమిని కేటాయించింది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖానామెట్లో ఆ స్థలాన్ని ఇప్పటికే కేటాయించడం జరిగింది. తొందరలోనే మరి అక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఆ భవనాన్ని కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా నేను మిత్రులందరినీ కూడా కోరుతూ, తప్పకుండా ఆ భవనానికి మరి అల్లూరి గారి పేరు పెట్టడమే సముచితంగా ఉంటుందనే ఒక విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి రాజకీయాలు కానీ ఇంకోటి కానీ మాట్లాడకుండా కేవలం అల్లూరి గారి 125వ శత జయంత్యుత్సవ వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వ తరఫున నిర్వహిస్తున్నందుకు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి, పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మీ అందరి తరఫున, మా అందరి తరఫున కూడా ఆ మహానుభావుని గుర్తు చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు. సీఎం ఏక్నాథ్ షిండే విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో ఆయనకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కొన్ని వారాల నుంచి సాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. శివసేన రెబల్ గా షిండే తిరుగుబాటు చేయడంతో ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు.